ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ తెలుగు మా. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ఆల్కి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసిన మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఏం జరుగుతుందో చూసేద్దామండి. గుప్పెడంత మనసు సీరియల్ డైలీగా చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇక సీరియల్లోనికి వెళ్ళిపోతాం. వసు కంప్లైంట్ రాస్తుండగా రాజువు వచ్చి ఆ లెటర్ చదివేయడం జరుగుతుంది కదా. దాంతో రాజు షాక్ అవుతాడు. మంచి వద్దని చెప్పడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే పోలీసులు తనను పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది కదా. ఇక వసుధారతో, వసు నువ్వు అసలే మర్యాద గల కుటుంబంలో నుంచి వచ్చావు, ఈ పోలీస్ స్టేషన్లో అవి నీకు అవసరమా? సరే పద, నాకు తెలిసిన పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెబుతాము. ముందు నువ్వు ఇంటికి వచ్చాయి, మీ మాధవి అక్క తీసుకుని రమ్మంది అంటూ రిక్వెస్ట్గా అడ్డుపడతాడు రాజు. అయితే వసు, మా అక్క అలా చెప్పదు, సాయం చేస్తాను అన్నందుకు థ్యాంక్ యూ బావా, కానీ నాకు నీ సాయం అవసరం లేదు. నాకు హెల్ప్ చేసేవాళ్ళు వేరేగా ఉన్నారు, పోయింది నా డబ్బు, నా కష్టార్జీతము, నేను చూసుకుంటానులే బావా అని చెబుతుంది రాజుతో. దాంతో రాజుకి ఎక్కడో కాలుతుంది. లెటర్ చింపి మనసులో నీ పొగరు అణుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగా అప్పుడే వచ్చిన జగతి రాజీవ్ వచ్చాడని తెలుసుకొని షాక్ అవుతుంది. ఇక రిషి మహేంద్ర కారులో వెళుతూ ఉంటారు. ఎప్పటిలానే మహేంద్ర నవ్వుతూ మాట్లాడితే నవ్వద్దు డాడీ అని అంటాడు. సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఉన్నారేంటి డాడీ అని అడుగుతూ ఉంటాడు. దాంతో మహేంద్ర, రిషి నీతో వచ్చింది ఇదే, నువ్వేదో క్లారిటీ మిస్ అవుతున్నావు అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగా అప్పుడే రిషి కార్ని షడన్ బ్రేక్ వేస్తాడు. ఎదురుగా రాజీవు కారు కడ్డుగా నిలబడి ఉంటాడు. మహేంద్ర రిషి కోపంగా కారు దిగుతారు. చేతులు ఎత్తి మహేంద్రకు దండం పెడతాడు రాజు. ఏంటి ఏంటిది అని రిషి రగిలిపోతూ ఉంటాడు. రిషి, నేను మాట్లాడతాను కదా, నువ్వు కూల్గా ఉండు అని అంటాడు మహేంద్ర. డాడ్ మీరు నాతో మాట్లాడడం, మీరు తనతో మాట్లాడడం ఏంటి, మీ రేంజ్కి తను సరిపోడు, మీరు వెళ్ళి కారులో కూర్చోండి అంటాడు రిషి కోపంగా. వెంటనే రాజు విలల్లా నవ్వుతూ, అవును సార్, నేను అదే మాట్లాడదామని వచ్చాను, మీ రేంజ్ వేరు మా రేంజ్ వేరు, మేము సాధారణ మనుషులం, మా ఇంటి ఆడపిల్లల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ మీరెందుకు తిప్పాలి అంటాడు. షటప్, మేము నేర్పించడం ఏమిటి అంటూ రిషి ఆవేశంగా అంటాడు. ఏంటి రిషి సార్, మీరు అన్నీ మీరే నేర్పిస్తారు, మళ్ళీ రివర్స్లో మాట్లాడతారు అంటాడు రాజీవ్ కూల్గా. ఏయ్, నీకు ఏం కావాలి, నీ ప్రాబ్లం ఏంటి అని నిలదీస్తాడు మహేంద్ర. ఇలా అడిగారు సార్, బాగుంది, ఎంతైనా సీనియారిటీ సీనియారిటీనే సార్, మా వస్తువు డబ్బులు పోయాయి, తను బాధపడుతుంది ఓకే, మా బాధలేమో మేము పడతాం కదా, మీకెందుకు కడుపు నొప్పి అంటున్నాను సార్, మా కష్టాలేమో మేము పడుతున్నాం, ఈ విషయంలో మీ అబ్బాయి గారిని జోక్యం చేసుకోవద్దని చెప్పండి అంటాడు రాజు. ఏయ్, నేనేం చేయాలో నువ్వు చెప్పేదేంటి, తను నా స్టూడెంట్ అంటాడు రిషి కోపంగా. తను నా మదర్ సార్ అంటాడు రాజు గోల్డ్ చూసుకుంటూ. చూడండి, డబ్బు పోతే కంప్లైంట్ విషయంలో హెల్ప్ చేస్తే తప్పేంటి అంటాడు మహేంద్ర. సార్, అవన్నీ మా తిప్పలు మేము పడతాం, వసూను రెచ్చగొట్టద్దు, అంత బాగుండదు చెప్తున్నాను అంటాడు రిషి రాజీవ్ రిషితో కోపంగా చూస్తూ. ఏంటి బెదిరిస్తున్నావా అని రిషి ఫైర్ కావడంతో, బెదిరించడం లేదు సార్, సవినయంగా మనవి చేసుకుంటున్నాను, మా వసు విషయంలో జోక్యం చేసుకోవద్దని మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను, వసు మీ స్టూడెంటే, అలా అని మీరు ప్రత్యేకంగా చూడకండి, వసు పర్సనల్ విషయంలో మీ జోక్యం వద్దు అంటున్నాను, థ్యాంక్ యూ నమస్తే అని వార్నింగ్ ఇచ్చి, ఇలా దారికి అడ్డంగా వచ్చినందుకు నన్ను క్షమించండి, మీరు నా దారికి అడ్డం రారని ఆశిస్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు. రిషి రగిలిపోతూ ఉంటాడు. మహేంద్ర కూల్చేసి అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక వసు జగతి కాలేజీలో నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి వచ్చి కోపంగా వసు నీతో మాట్లాడాలి అంటాడు. సీన్ కట్ చేసి వసు రిషి కాస్త దూరంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే జగతి మహేంద్ర వాళ్ళని చూస్తూ ఉంటారు. వసు వాళ్ళ భావ కారణంగా వీళ్ళు ఏమైనా గొడవ పడతారేమోనని భయంగా ఉంది మహేంద్ర అంటుంది జగతి. అలా ఏమి జరగదని రాజు మీద కోపం వస్తే తన మీద చూపించేవాడు కాదు రిషి అని నచ్చ చెబుతాడు మహేంద్ర. ఇక రిషిల మధ్య దగ్గర ఓపెన్ చేస్తే మీ బావ నా దారికి వచ్చాడు అంటూ జరిగింది చెప్తాడు రిషి. దాంతో వసు సారీ చెప్తుంది, నాకు దానికి సంబంధం లేదు సార్ అంటూ రిక్వెస్ట్గా అంటుంది. ఇక కమింగ్ అప్లో వసు రిషి దొంగపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. వసు టెన్షన్ పడుతూ ఉంటే రిషి, టెన్షన్ పడకు, ఆఫీ రాగానే మన ప్రాబ్లం చెప్దాము అంటాడు.
ఆఫీసర్ రాగానే మన ప్రాబ్లం చెప్దాము అంటాడు రిషి. ఆ ఆఫీసర్ కారులోంచి దిగడాన్ని ఓ రేంజ్లో చూపిస్తారు. అతడు వసును గుర్తుపట్టి నువ్వు వసుధరవు కదా అంటే వసు నవ్వుతూ నువ్వు శిరీష్ కదా అంటుంది పలకరింపుగా. ఇక రిషిని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హలో, కేసుకు సంబంధించి మాట్లాడతారా అంటాడు రిషి. సార్, మా పక్కింటి అమ్మాయి ఈ వసు అంటాడు శిరీష్. ఇక మీదట వసు రిషిల మధ్య ఈ శిరీష్ ఎంట్రీ కావడంతో మరి ఎలా ఉంటుందో చూసేద్దామండి. తక్కిన ఎపిసోడ్స్ అన్నీ వరకు తర్వాయి భాగంలో చూసేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.